ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు ఆ విషయం పైన క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఈ కొత్త సినిమా తాలూకు బిజినెస్ డీటెయిల్స్ చూస్తే మాత్రం అవక్కైపోవాల్సిందే. ఆల్రెడీ కేఎస్ రవీంద్ర డైరెక్షన్ లో ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రారంభమై మనోడు లేకుండానే షూటింగ్ కూడా జరిగిపోతోంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. లేటెస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ సినిమాను గంపగుత్తగా కొనేసుకోవడానికి ఓ ప్రొడ్యూసర్ ముందుకొచ్చాడట. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపేసి 85 కోట్లు కడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా ఏకంగా 81 కోట్ల షేర్ పట్టుకొచ్చింది. కాబట్టి ఈ సినిమాకు దానికంటే ఓ 5 పెట్టడానికి కూడా రెడీగానే ఉన్నారు కొందరు నిర్మాతలు. విశేషం ఏంటంటే ఇలాంటి దిమ్మ తిరిగే ఆఫర్ ఇచ్చినా కూడా కళ్యాణ్ రామ్ దీనిని తిరస్కరిస్తున్నాడట. ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదట. ఆల్రెడీ తన గత సినిమాలతో నష్టపోయిన పంపిణీదారులకు ఈ సినిమాను ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. అందుకే ఇప్పుడు ఇలా ఒక నిర్మాతకే మొత్తంగా రైట్స్ అమ్మేస్తే రేపు అతను తనను నమ్ముకున్న పంపిణీదారులకు ఇవ్వకపోతే కష్టం. కాబట్టి కళ్యాణ్ రామ్ కాస్త ఆలోచనలో పడ్డాడనేది టాక్.